हेलो व्यूअर्स, वेलकम टू सरल किचन। चिक्कुडु कूर गुरिंचि चेप्तानु। अर केजी चिक्कुडुकायलु तीसुकुन्नानु, चक्कगा कड़की शुभ्रं चेसि चिन्न चिन्न पीसेस गा कट चेसानु। चिक्कुडुकायलनु गिंजलनु वेरुगा चेसानु। इप्पुडु मिक्सी जार तीसुकुन्नानु, ओक 12 पच्चिमिर्चिलु तीसुकुन्नानु, अलागे मीडियम साइज उल्लिगड्ड चिन्न पीसेस गा कट चेसि जार लो वेस्तुन्नानु। चिन्न अल्लं पीस, वेल्लुल्लिपायलु, ओक 2 वेल्लुल्लि गड्डलनु तीसुकोनि रेब्बल गा तयारु चेसानु। मिक्सी पडतानु। మిక్సీ పడితే మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా, చూడండి ఈ విధంగా। కొత్తిమీర కూడా తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టాను। పొయ్యి మీద బౌల్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను। చూస్తున్నారుగా ఆయిల్ వేడెక్కింది, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసాను। చక్కగా ఫ్రై అవుతుంది। చిక్కుడుగా ఇప్పుడు సీజన్ కదా, అందుకనే ఈ సీజన్లో వంట చెప్తే బాగుంటుందని చిక్కుడుగాయ కూర అని చెప్తున్నాను। ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, చక్కగా పచ్చిదనం పోయే వరకు ఈ విధంగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి, కూర బాగా టేస్ట్గా ఉంటుంది। ఉల్లిపాయ ముక్కలన్నీ ఎప్పుడైనా ఎవరైనా కట్ చేసి వేస్తారు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తారు, కానీ పిల్లలు మాత్రం ఈ విధంగా చేస్తే చక్కగా తింటారు, చేతికి పచ్చిమిర్చి తగలదు, ఉల్లిపాయ పీస్ కూడా తగలదు, కూర అంతా చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది। కొంచెం వేసుకున్నా గానీ అన్నం అంతా తడుస్తుంది। రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఈ పేస్ట్ అంతా పచ్చదనం వే వరకు చక్కగా ఈ విధంగా కొద్దిగా టైం తీసుకున్నా గానీ చక్కగా ఫ్రై చేసుకోవాలి నూనెలోనే। ఇప్పుడు చిక్కుడుగాయ పీసెస్ ను వేస్తున్నాను నూనెలో। మొత్తం గింజలతో సహా వేసేస్తున్నాను। ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో బాగుంటుంది। మిక్సీ పట్టిన తర్వాత వేస్తే కూర కూడా ఆగొస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। కొత్తిమీర వేసేస్తున్నాను, చక్కగా సిమ్లో పెట్టి ఇక అయిపోయిందండి। అన్ని పదార్థాలను వేసేసినట్టే ఒక ఉడికించుకోవడమే, ఆ ఉడికించుకున్నది కూడా చిన్న మంట మీద పెట్టి మనం మిగతా పనులు కూడా చేసుకొని వచ్చేసరికి కూర అయిపోతుంది। మూత పెడుతున్నాను, నేను మధ్య మధ్యలో 2 సార్లు కలిపానండి, చేయించడం వీలు కాలేదు। మాడకుండా కలుపుకోవాలి, చిన్న వంట మీదనే కూర అంతా ఉడికించుకోవాలి, రుచిగా ఉంటుంది, బాగుంటుంది। వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చిక్కుడుగాయ కూర।
ఈ సీజన్లో దొరికే వంటకం కదా, వండుకొని టెస్ట్ చేయండి. ఇప్పుడు నేను 1/2 కేజీ వండాను కదా, ఒక 5 గురికి మంచిగా సరిపోతుందండి తినగలిగినంత. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. కూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వంటకాలను తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.